అందరికీ నమస్కారం అండి. ఈ శారీలోని బ్లౌజు ఆల్రెడీ నేను కుట్టాను, వేసుకున్నప్పుడు మీరు చూశారు కూడా. ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు అది రాంగ్ వచ్చిందండి. అయినా సరే సొంతంగా వాటిల్ని తిరగమరగ వేసి కుట్టేసి సరిచేసేస్తూ ఉంటానని చెప్తూ ఉంటాను కదా, అలానే ఈ బ్లౌజుని నేను ఎలా సెట్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అది కుట్టే విధానాన్ని సరిగ్గా మీరు కూడా చూసి ఈ శారీలో బ్లౌజు ఇలా వచ్చిందండి. పైన చిన్న బార్డరు, అడుగునేమో పెద్ద బార్డరు వచ్చింది. సరే, బ్లౌజు సేమ్ ఇదే కుడితే బాగుంటుందనే ఉద్దేశంతో బ్లౌజుకి కట్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఇది లైనింగ్ బ్లౌజు. మామూలు బ్లౌజ్ కన్నా లైనింగ్ బ్లౌజు ఇంకా ఈజీగా కుట్టేస్తానండి. చాలామంది అనుకుంటారు లైనింగ్ బ్లౌజ్ అంటే కష్టం ఉందని చెప్పి, కానీ కాదండి, చాలా ఈజీ. అంటే చెప్పాను కదా, నేను కుట్టే విధానం ఒకటి ఉంటుంది, ఆ విధానంగా కుడుతూ ఉంటా. ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకున్నానండి, ఎందుకంటే చాలా పెద్ద బార్డర్ ఉన్నది కదా, ఆ బార్డర్ అంతా కూడా హ్యాండ్స్కి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాను. తర్వాత మిగిలిన క్లాత్ని బాడీకి కుడతాను. ఫస్ట్ లైనింగ్ వేసుకుని కట్ చేసుకుంటున్నానండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కదా, లైనింగ్ కట్ చేసేసుకుంటే తర్వాత సేమ్ అవే ముక్కల్ని బ్లౌజ్ పీస్ మీద వేసి కుట్టుకోవచ్చు అని. నేను ఫ్రంట్కి బ్యాక్కి ఒకే ముక్కల్ని తీసుకుంటాను, మీకు తెలుసు కదండి. ఇది బ్యాక్ పార్ట్ కదా, ఫ్రంట్కి బ్యాక్కి కూడా ఇదే ముక్క నేను తీసుకునేది. అంటే ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి డీప్ నెక్ ఉంది, ఫ్రంట్ కనుకోండి ఇక్కడికి కట్ చేస్తా కొంచెం పైకి, అంటే ఒక 6, ఇది 9 ఉంటుంది కదా, 10 ఉంటుంది, 9-10 ఉంటుంది డీప్. ఫ్రంట్కి అయితే ఒక 6 సరిపోతుంది, ఇలా అంతే. యాజ్ టీస్గా కట్ చేసేసుకుంటా నేను. 15 నా జాకెట్ పొడవు అనుకోండి, ఎక్స్ట్రా ఉన్న 16 తీసేసుకుంటున్నాను. ఇదే వెనక ఫోల్డ్ వేసేసి ఫ్రంట్కి కూడా కుట్టేయడానికి అనమాట, ఎక్కువే తీసుకుంటాను. ఇప్పుడు ఇది యాజ్ టీస్గా ఎలా ఉంటే అలా కట్ చేసేసుకోవటమే. పూర్వం మన పెద్దవాళ్ళు రవికలా నేసుకునేవాళ్ళట, అలాంటివి అన్నమాట అండి ఇవి, అంతే. కాకపోతే కొద్దిగా డాట్స్ పెడతాం మనం షేపుల దగ్గర, అంతే. కొద్దిగా ఫస్ట్ ఇది పైకే కట్ చేసుకుంటున్నాను, తర్వాత డీప్ నెక్ కట్ చేస్తాను. ఇది కూడా కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు వచ్చేసేసినాయి. బ్యాక్ పార్ట్కి కొంచెం డీప్ తీసుకోవాలి, ఇది కొద్దిగా డీప్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి కొంచెం డీప్ తీసుకున్నాను, ఫ్రంట్ పార్ట్కి హై తీసుకున్నాను. ఇదంతా యాష్ టీస్గా ఉన్నాను. నాకు డాట్స్ ఎక్కడ కావాలో ఇక్కడికి డాట్స్ వేస్తాను. ఇక్కడికి నెక్స్ట్ హ్యాండ్స్. కుక్షులు వేసుకునే దగ్గర వాటికి ఇది వాడుకోవచ్చు. లైనింగ్ పెట్టుకుని హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను, అవి హ్యాండ్స్. బాడీ పార్ట్కి ఫ్రంట్కి బ్యాక్కి సేమ్ ఇందాక ఎలా తీసుకున్నానో అలానే తీసేసుకుంటాను. ఈ లైనింగ్ కట్ చేసుకున్న పార్ట్ ఉన్నది కదా, ఇది ఇలా రెండు మడతలు వేసేసుకుని ఇది కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కొద్దిగా లోతుగా తీసుకుంటాను, ఇది ఫ్రంట్ బ్యాక్ కలిపి ఉన్నది కాబట్టి. బ్యాక్ పార్ట్ ఇది, ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్, అంతే. వీటితో కుట్టేస్తాను ఇప్పుడు మిషన్.
ఫస్ట్ బ్యాక్ బ్యాక్ నెక్ ది కుట్టేస్తాను నేను ఫస్ట్ కొంచెం ఆ లైనింగ్ క్లాత్ ఉండేలాగా తిప్పుతాను అంతే తిప్పి ఒక కుట్టు వేశాను ఇక్కడ ఇంకో కుట్టు వేస్తాను అడుగున ఇలా ఒక కుట్టు వేస్తాను లైనింగ్ తో కలిపి అంటే అడుగున కొంచెం పట్టినట్లు ఉండటం కోసం ఒక ఎక్స్ట్రా ముక్కను కూడా యాడ్ చేశా ఇలాగా ఈ రెండిటి మధ్యలో అంటే లైనింగ్ కి ఈ బ్లౌజ్ పీస్ కి మధ్యలో ఈ రిబ్బన్ లాగా ఒకటి యాడ్ చేశా అంటే కొద్దిగా స్టిఫ్ గా ఉండటం కోసం అన్నమాట అండి ఇప్పుడు ఒక కుట్టు చేస్తున్నాను చివర ఇలా వేసాను కదా ఇక్కడ ఇంకో కుట్టేస్తాను ఇలా రెండు కుట్లు వేసేసిన తర్వాత ఇక్కడ డాట్స్ వేస్తాను బ్యాక్ సైడ్ డాట్స్ ఇవి ఇలా వేసుకున్న బ్యాక్ సైడ్ అయిపోయింది ఫినిష్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అటాచ్ చేసేసి ఇవి కొద్దిగా కట్స్ పెట్టేసుకుని తిరగేసేస్తాను ఇప్పుడు ఇది ఇలా తిరగేస్తాం కదా తిరగేసినప్పుడు ఈ లైనింగ్ కొంచెం ఇలా వచ్చేలాగా ఫోల్డ్ చేస్తాను అండి ఇది ఇక్కడికి వెళ్ళి కొంచెం లావుగా వస్తుంది అన్నమాట ఇదంతా ఈ గోట్ అంతా లావుగా వస్తుంది థిక్గా అంటే ఇటు సైడ్ ఉన్న ఇవి ఉన్నాయి కదా మనం ఎక్స్ట్రా వదిలిన క్లాత్ ఈ క్లాత్ ఇలాగా మడుస్తాను అన్నమాట ఇదే గోటు లాగా కనిపిస్తుంది మనకి ఈ గోటుని ఇలా సమంగా ఉండేలాగా చూసుకోవాలి గోట్ అంతా ఇలా ఇలా వచ్చేసింది నీట్గా ఇంకో కుట్టు కూడా వేస్తాను సెకండ్ కుట్టు కూడా దీని అవతల నుంచి సెకండ్ కుట్టు వేస్తాను ఈ కోట్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ అడుగున వేరే ముక్కేసి ఇలా పట్టి ముక్కలాగా తిప్పేస్తాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ముందు అది తిప్పేస్తాను యాడ్ చేసుకున్నాను దీన్ని పట్టిలాగా వేస్తాను కొద్దిగా పట్టి
గట్టిగా ఉండేలాగా మందంగా వేస్తాను అన్నమాట. ఇప్పుడు దీన్ని 2 హాఫ్స్ చేసేస్తాను, అంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటున్నాను. ఏదో నాకు వచ్చినట్లుగా కుట్టేసి కట్ చేసేసి దాన్ని అతికేసి రకరకాలుగా చేస్తూ ఉంటానండి, కానీ అన్నీ బాగా వస్తాయి, మంచిగా వస్తున్నాయి. ఇది కూడా బాగా వస్తుందనే అనుకుంటున్నాను, అంటే ఇది ఉప్సుల కోసం అన్నమాట అండి. ఫ్రంట్ ఓపెన్ చేశాను, ఇక్కడ టక్స్ వేస్తాను, అంటే డాట్స్ డాట్స్ వేసుకుంటాం కదా, డాట్స్ వేస్తాను. ఇక్కడ వేస్తాను అన్నమాట. ఇది చూసారా, ఎక్కువ క్లాత్తో వేసాను కొంచెం. ఇది ఒక పార్ట్, అలానే ఇది ఒక పార్ట్. దీనికి కూడా డాట్స్ డాట్స్ వేసి కూడా మనం ఇది కట్ చేసుకోవచ్చు. నేనేమో ముందే కట్ చేసేసాను, రెండు వేసాను కదా. ఇప్పుడు ఇక్కడ ఉక్సులు కుట్టడానికి వేస్తాను అన్నమాట. ఉక్సులకి కాజాలకి ఇక్కడ వేస్తాను, ఉక్సులకి ఇది కాజాలకి. ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. షోల్డర్స్ కలిపేస్తే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఫినిష్ అయిపోయినట్లు. షోల్డర్స్ కలిపేస్తాను, హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవాలి లైనింగ్. ఇది కొంచెం ఇలాగ కనిపించేలాగా వేస్తాను, గొట్టులాగా వెనక్కి తిప్పి దీన్ని ఇలా వేయటం, కొద్దిగా గోటులాగా వచ్చేలాగా. ఇప్పుడు మీకు అర్థమైందా అండి, గోటు వేస్తాను గోటు వేస్తాను అంటాను, ఇదే గోటు అండి. ప్రత్యేకించి గోటు కోసం వేరే క్లాత్ ఏమీ వెయ్యను. నిజానికి మామూలు జాకెట్ కన్నా లైనింగ్ జాకెట్ని ఇంకా ఈజీగా కుట్టేస్తానండి, నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది. హ్యాండ్స్ రెడీ, హ్యాండ్స్ రెండు రెడీ అయిపోయినాయి. ఈ హ్యాండ్స్కి ఈ బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవటమే. హ్యాండ్స్ అటాచ్ చేసేస్తే ఇలా ఉంది, హ్యాండ్స్ అటాచ్ చేసేస్తే. నా మెషిన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తోందా, ఇదేమో జిగ్జాగ్, ఏలో పెట్టామనుకోండి మామూలు కుట్టు పడుతుందన్నమాట. అవి రెండు తిప్పుకుని కుడుతూ ఉంటానండి. హ్యాండ్స్ అటాచ్ చేసేసాను ఇలాగ, వీటికి అక్కడక్కడ కొంచెం టక్స్ పెడతాను. ఇదేంటి అనుకుంటున్నారా, పోగులు వచ్చేస్తూ ఉంటాయి కదండి, అలా రాకుండా కొంచెం ఇట్లా జిగ్జాగ్ లాగా చేశాను. బ్లౌజ్ అంతా కుట్టేశాను కానీ ఎందుకో ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇది సరిపోలేదండి. అప్పుడు ఈ ఉక్సుల ప్లేస్లో ఇంకా ఇంత ముక్క అటాచ్ చేస్తున్నాను.
ఎందుకని మరి ఇలా ఫాల్ట్ వచ్చిందో నేను అంత గమనించలేదు. ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది, కానీ సరిచేసి కుట్టుకోవాలి కదా. ఇలా కలిపి చూస్తున్నాను, మీకు అర్థమైందా? ఇదేమో ఉక్సులకి వేశాను, ఇది కాజాలకి వేశాను, ఇది ఉక్సులకి వేశాను కదా. ఉక్సులకి ఈ చిన్నది ఇలా వేసేస్తాం కదా, దాన్ని ఏం చేశాను ఇంకా పెంచాను. ఇది చాలలేదు, ఇక్కడ ఇలా వేసి చూస్తాను సరిపోతుందేమో చూద్దాము అని చెప్పి ఇలా వేరే మొక్కని ఇంత మొక్కని అటాచ్ చేశానండి ఫ్రంట్ పార్ట్లో అనమాట. ఏదో సమ్ మిస్టేక్ జరిగినట్లుంది, అంటే ఇది కొంచెం మెత్త మెత్తగా ఉంది క్లాత్, అటు ఇటు పక్కకు పోతుంది, దానివల్ల ఏమన్నా పక్కకి వెళ్ళిపోయిందేమో క్లాత్, ఎగస్ట్రాదేమో కట్ చేసేసా నేను. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నా, హుక్స్ల కోసం పెట్టినది ఇలా ఇంతది ఎగస్ట్రా యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఎగస్ట్రా ముక్క యాడ్ చేశానండి. ఇప్పుడు సరిపోద్దనే అనుకుంటున్నాను. పర్ఫెక్ట్గా కుదిరింది కదండి, ఇదిగో నేను వేసుకున్నాను కదా. ఒక్కోసారి నేను కుట్టే బ్లౌజులు బిస్కెట్ అవుతాయండి. ఈ బ్లౌజుకి ఫ్రంట్న సరిపోలేదు, హుక్స్ల ప్లేస్లో ఇంకొంచెం క్లాత్ని యాడ్ చేశాను. సింపుల్ రెమెడీతో పర్ఫెక్ట్ బ్లౌజ్ వచ్చేసిందండి. బ్లౌజ్ కుట్టడం అనేది కష్టమైన పనేమీ కాదండి, ఈజీ మెథడ్స్ వెతుక్కుని చక్కగా సింపుల్ శారీస్ అన్నిటికీ కూడా మనం బ్లౌజులు కుట్టేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. బిస్కెట్ అయిపోయిందనుకున్న జాకెట్ని మళ్ళీ పర్ఫెక్ట్గా చేసేసుకున్నానండి. మీరు కూడా ఈజీగా ప్రయత్నిస్తూ ఉండండి, బ్రహ్మాండంగా కుదురుతాయి, నాది హామీ. ఇదే అండి వేల్ట్ వీడియో, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బాయ్ అండి.